జగిత్యాల జిల్లా జగిత్యాల పట్టణానికి చెందిన 68 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన 17,50,000 రూపాయల విలువగల చెక్కులను జగిత్యాల రూరల్ మండలానికి చెందిన 50 మంది లబ్ధిదారులు మంజూరైన 13,67,000 రూపాయల విలువగల చెక్కులను జగిత్యాల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం మోతిరెడ్డిలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జెడ్పీ చైర్మన్ దావా వసంత్ సురేష్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే ముఖ్యమంత్రి పలు రకాల చికిత్సలు చేసుకుని ఆర్థికంగా నష్టపోయిన పేద ప్రజలకు ఆర్థికంగా ఊరట కల్పించే ఉద్దేశంతో సీఎం సహాయనిధి ద్వారా చెక్కులు పంపిణీ చేస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ ఆరోగ్య సేవలను పెంచి ఉచిత చికిత్సలు అందిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మగపిల్లవాడు జన్మిస్తే 12,000, ఆడపిల్ల అయితే 13,000 కేసీఆర్ కిట్ అందిస్తున్న ఏకైక పథకం తెలంగాణ ప్రభుత్వమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అప్పుడప్పుడుగా మతాలు ఉంటా ఉంటారు, ఏదో అంటారు, ఏం చేయగలరు, భుజం చేసి మస్తం చెప్పి చెప్తారు. ఇక మాకు వాయిదా వేగం కావాలే, ఏ సాప్ కావాలి, మరి నేపాలు అమ్మారే కార్యకర్త లాగే ఏ సాప్ చికిత్సలకే 1,50,000 రూపాయలు.